శ్రీదేవి డ్రామా కంపెనీ. పదివేలు పాతికేలు వస్తాయని రావడం కానీ ఒక్కడైనా ప్రోగ్రామ్ ఏమన్నా అది ఇంకో రెండు రోజులు ఉమెన్స్ డే వస్తుంది. ఉమెన్స్ డే చాలా గ్రాండ్ గా చేయాలరా. ఖచ్చితంగా సుధాకర్, ఇందుకి ఉమెన్స్ డే వస్తుంది కదా, మరి మీ ఆవిడ గారికి గిఫ్ట్ ఇస్తున్నావా? ఈ రోజు స్పెషల్ గిఫ్ట్ అనమాట. ఏంటి? ఎర్లీ మార్నింగ్ ఇవ్వగానే బట్టలు నేనే ఉతుకుతాను, బాసలు నేనే తొమ్ముతాను, వంట నేనే చేశాను, మొత్తం టోటల్ పని అంతా నేనే చేస్తాను. ఏమంటున్నాడు అన్న? రోజు చేసే పని ఆ రోజు కూడా చేస్తా అంటున్నాడు అంతే. ఏంటి డ్రెస్? అసలు మామూలుగా లేదా డ్రెస్ అది? అదిరి ఏదో అనుకున్నా గానీ నీది కూడా పెద్ద బాగాలేదయ్యా, నీది కూడా పెద్ద బాగాలేదయ్యా. మరే దేవుడు కొన్ని ఇస్తాడు, వాటిని ఎప్పటికీ మనం మళ్ళీ. రే ప్రసాద్, మరి మీ ఆవిడకు నేను ఇవ్వట్లేదా? నేను ఇవ్వట్లేదు, ఆవిడే నాకు ఇస్తుంది. అది కాదు, ఇస్తున్నాడు ప్రపంచం మొత్తానికి తెలుసులే. బేసిక్ గా మా ఆవిడ చాలా కష్టపడుతుంది, అంట్లు తవ్వుతుంది, బట్టలు అవుతుంది, చాలా టైర్డ్ అవుతుంది. అందుకే నేను ఇంకో పెళ్లి చేసుకుని తనకు చెల్లిద్దాం అనుకుంటున్నాను. అయిద్దా అయిద్దా. మరి నీ పరిస్థితి ఏంటి? మరి ఉమెన్స్ డే వస్తుంది, నువ్వేం గిఫ్ట్? అది మొన్న ఇచ్చాను, అందరికి తెలుసు. సుజాత అవునన్నా, ఆ పాపం అమాయకురాలు వదిలే అన్నా. అదే చెప్తాను రా, అమాయకురాలు వదిలే అమ్మాయి. అది అందరూ వచ్చేసాం. ఉమెన్స్ డే గ్రాండ్ జరగాలంటే ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ వెళ్ళాలి. ఓకే, లెట్స్ వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. He's a crime master, he's a crime poster. Did you ever write your timing for danger for dating? Do you got to run faster? సిద్ధు, ఈవెంట్ అని పిలిచావు, మరి ఇక్కడ ఎవరు కనపడలే? అదే అర్థం కావట్లా, నాకు ఎవరు ఫోన్ చేశారు ఈవెంట్ అని చెప్పారు ఎవరు? వాళ్ళు రాగానే గన్ను తెచ్చావు. గంట చాలా పని ఉందా చెప్తా. అవునా, చూద్దాం. ఏ, మీ ఇద్దరికి డ్రెస్సులు బాగున్నాయని ఎవరైనా చెప్పారా? చెప్పలేదండి. చెప్తే వాళ్ళని తరిమి తరిమి కొట్టండి, మామూలు కొట్టదు చెప్తున్నాను. మ్యాచింగ్ మ్యాచింగ్ అంటే ఎందులో? బోర్ కొట్టించడంలో. బోర్ కొట్టించడంలో అది మీరిద్దరే చెప్పాలి. హలో, అసలు మీరు ఎందుకు పిలిచారు ఫస్ట్? అది చెప్పకుండా ఏంటి ఏంటి మాట్లాడతారు? మేము దేనికైనా పిలుస్తాం. అవును సార్, దేని పిలిచారు? ఈవెంట్ అన్నారు, ఏ ఈవెంట్? ఏంటో చెప్పాలి కదా. ఉమెన్స్ డే స్పెషల్. ఉమెన్స్ డేనా? అమ్మా, ఉమెన్స్ డే అంటమ్మా. హ్యాపీ ఉమెన్స్ డే. నాకే ప్రాబ్లం లేదు. నువ్వు కూర్చోవచ్చు కదా, ఎందుకు నించుంటావు? నువ్వు నించుంటే నా కాళ్ళు ఆగుతున్నాయి. మన ఇద్దరం కాదు కానీ వాళ్ళిద్దరం వేసే చెప్తా. ఐదు ఆరు ఉన్నాయి, పర్లేదా? చెరుముడి ఇచ్చేయి. మీరు అసలు ఉమెన్స్ డే ఈవెంట్ అని పిలిచారా? అవును. మీరందరూ ఉంటే ఈవెంట్ ఎలా చేస్తా? అసలు ఉమెన్స్ ఏరి మీ లేడీస్ ని పిలిస్తే అప్పుడు ఈవెంట్ స్టార్ట్ చేస్తాం. సరే స్టార్ట్ చేయండి, కానీ ఇదిగో ఇలాంటి మాత్రం చెప్పకండి ప్లీజ్. వీళ్ళ పక్కన నుంచి చూడ, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నా. అలాగేమ్మా, మీరు కూర్చోండి, నేను చూసుకుంటా కదా, మీరు కూర్చోండి. సో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేయాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలి కాబట్టి, సో లెట్స్ వెల్కమ్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. మాలో గిలిలో పండే నా పుణ్యము, మా జాబిలికి ఏడాదంత పుణ్యము, మాలో గిలిలో పండేదంత పుణ్యము, మా జాబిలికి ఏడాదంత పుణ్యము. ఏ పవిత్ర, నిన్ను ఒకటి అడగాలరా. అది నాటి, నీ మనసులో ఇంత దాచుకున్నావు. అంత కొద్ది ఎక్స్ట్రా వద్దు, అడ్రస్ ఒకటి అడగాలి. ఈ ముక్కు మొహం వీటన్నిటికి అడ్రస్ కావాలి, అడ్రస్ లేకుండా పోయినాయి కదా మొత్తం.
వీళ్ళందరి మధ్యలో తిని ఒక్కటే నేనొక్కదాన్నే రెడీ అయ్యి వచ్చుంటే బాగుండేది. రామ్ ప్రసాద్ చూడు ఆది ఏమంటున్నాడు. ఆది ఎప్పుడు కరెక్ట్ చెప్తాడు. ఎక్కడో చూసా నీ అమ్మాయిని గుర్తుపట్టలేదా? మొన్న జబర్దస్త్ ఇచ్చి పడేసిల్లా. నువ్వు వచ్చినంత మేము టీవీ కట్టి పడేసిల్లా నీ తెలీదు, కట్టి పడేసిల్లా నీ తెలీదు. నువ్వు ఫస్ట్ టైం కదా షోకి వచ్చినావు, కొంచెం అందంగా నీట్ గా రెడీ అవ్వు. మీ అమ్మకి చెప్పు నువ్వు చూసుకోవచ్చు కదా అందంగా ఒకసారి ఫేస్. అసలుకి మీరేంటి మా మహిళలు ఏది పడితే అది అంటున్నారు. మహిళల మహిళలు అంటే సిగ్గు కనపడాలి, ఇలా విగ్గు కనపడకూడదు మాట. శ్రీమణి మీ పాపం తీసుకొచ్చా నందిని. సో చక్కగా ఈ రోజు అంతా ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా నవ్వుతూ కూర్చుందాం. అమ్మ నీ పర్ఫార్మెన్స్ ఏం లేదా ఈరోజు? అమ్మా ఈ రోజు ఉమెన్స్ డే కాబట్టి నీకే నేను ఒక మంచి చీర సెలెక్ట్ చేసి తీసుకొస్తా. వద్దమ్మా. ఎందుకమ్మా? నీ సెలెక్షన్ మీద నాకు నమ్మకం పూర్తిగా పోయిందమ్మా. అరే రాకేష్ నువ్వే మాట్లాడవేంట్రా, ఇక్కడికే వస్తున్నా. ఏంటమ్మా ఈ రోజు మహిళల దినోత్సవం, ఎంత సందర హ్యాపీగా ఉన్నావు, ఒక్కదాని సీరియస్ గా ఉన్నావు ఏంటి? ఎందుకంటే టీవీగా జరగాల్సిన ఎంగేజ్మెంట్ టీవీలో చూడాల్సి వచ్చింది. అంతా కామెడీ అట్లా రాస్తూ ఉంటాను, ఏం పట్టించుకోకు. కామెడీ తీసుకుంటాను విషయమే. చెప్పండి అసలు ఈవెంట్ లా డాన్స్ వేయాలనా పాటలు వాడాలనా? నువ్వు రాకేష్ ఇచ్చిన రింగులు వేలు పెట్టు, అంతేగాని కంటెంట్ వేలు పెట్టు. అమ్మా ఈ రోజు మహిళల దినోత్సవం, సెట్ ఎలా ఉంది? బాగుందా? సెట్ బానే ఉంది కానీ నీ జుట్టు బాగాలేదయ్యా. నువ్వు నన్ను రోస్టింగ్ చేస్తున్నావు. దేవుడే రోస్ట్ గా చేశాడు, నేను చేసేదే. నీ పసివాణం ఎవర్రా? నత్తలాగుంది నత్తలాగుంది అత్త అంటుంది. అక్క నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది తెలుసా? అమ్మాయి బిలో యావరేజ్. అరే నీకెలా తెలుసు? నువ్వు అమ్మకే నచ్చవు, అమ్మాయికి నచ్చిన వంటే నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేను. అక్క అది సర్లే కానీ 300 స్కిట్లు చేసి ఉంటాం మేమే వేసుకోలేదు ఇంత మేకప్. ఒకసారి ఎందుకురా? అంటే మా అమ్మ అందుకే కనబడదు కదరా, మా అమ్మ అందుకే కనబడదు కదరా. అమ్మా ఇక్కడ చాలా మంది అమ్మాయిలు వచ్చారు, నా వయసు దయచేసి చెప్పకు ఓకేనా? 23 నుంచి చెప్తున్నా నాని. అదిగో సుధీర్ మంచిగా ఉంటాడు. సుధీర్ అన్న మంచిగా కిట్లు చేస్తాడు, మా ఆయనయే చూస్తాను నేను. ఓ అవునా, లైవ్ లో చూసేది ఉండే అమ్మ నువ్వు ఇలా చెప్పేదాన్ని కాదు. అన్న మా అమ్మ గంగాభవని. మా అమ్మ నోట అడగలమ్మా, ఈ శ్రీదేవిలో ఎవరికి ఎక్కువ డబ్బులు ఇస్తారో తెలుసా? పంచప్రసాద్ కా? పంచప్రసాద్ అన్న కాదు, రామ్ ప్రసాద్ కా? రామ్ ప్రసాద్ అన్న కూడా కాదు. మరి ఎవరికి రా? సుధీర్ అన్నకి ఇస్తారే. ఏంటి సూపర్ సూపర్ అన్నంతకే ఇస్తారా అంత డబ్బులు? ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటది అంటారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరి విజయం వెనకాల ఇంత మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంత హ్యాపీగా ఇంత ఆనందంగా మనం అందరిని ఎంటర్టైన్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఉమెన్. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టే లేదు. అలాంటి స్త్రీలందరికీ మరొకసారి మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్యామిలీస్ ఇంట్రొడక్షన్. సుధాకర్ గారు. మా వైఫ్ అండి శ్రీదేవి గారు, మా కూతురు సాయితర్ని. హలో వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా. లాస్ట్ ఈవెంట్ వచ్చిన ఆవిడెవరు? నేను నవీను. బబిత నా వైఫ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. ఇందాక అడిగాడు మళ్ళీ. మా అమ్మ రాధా, తన కొడుకు నరేష్. నా పేరు బాబు, మా అక్క రాణి. నీకు ఇంట్రడక్షన్ అవసరం రా ఆవిడ. ఇమ్మాన్యుయల్. మా అమ్మ పేరు ఆది. నేను జోర్దార్ సుజాత. మా అమ్మ విజయలక్ష్మి. మా అమ్మ జయలక్ష్మి. నా విజయలక్ష్మి. మీ వైఫ్ పేరు చెప్పలేదు. సుజాత. సుజాత వాళ్ళ అమ్మ.
నేను శ్రీవాణి, మా పాప రాజనందిని. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను మేఘన, మా మమ్మీ పేరు విజయలక్ష్మి. గీత రాయల్, మా మమ్మీ సుధారాజు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. సరే నువ్వు రావే ఫ్యామిలీ మెంబర్స్ పక్కన నుంచి వాళ్ళంటే నువ్వేంటి అక్కడ కూర్చొని? నేను పక్కే తెచ్చుంటే మా అక్క వాళ్ళు అక్కడ కూర్చున్న మా అక్కే నాకు అక్కడ కూర్చున్న మా అక్కే నాకు ఎక్కడున్న అక్క అక్కే తమ్ముడు తమ్ముడే. అవునే, చెప్పాలి కదా ఇక్కడ చూడు. మా అక్క, మా అక్క, మా అక్క, మా అక్క. రామ్ప్రసాద్ గారు, మీరు చెప్పడం కాదు గొప్ప, మీరు చెప్పండి తమ్ముడు అని ఒక్కసారి చెప్పండి. తమ్ముడు, తమ్ముడు. సూపర్ గా వచ్చాను, చెప్పక. ఏంటా, ఏం కావాలా? చాలా కావాలి. డబ్బులు కదమల్ వస్తా, డబ్బులు కదమల్ వస్తా. నేను నోకరాజ్ అన్న, మా అమ్మ పేరు గంగా భవాని. సుధీరెడ్డి ఫ్యామిలీ వచ్చారు. మా పేరెంట్స్ రాలేకపోయారు. మేము ఉన్నాం కదా. నా పేరు శాంతి స్వరూప్. మీ ఆయన అడుగు పక్కనే. నా కావాల్సిన మనిషి ఒప్పుకోవట్లేదు. అది ఎలా ఒప్పుకుంటాం సుధీర్ గారు చెప్పండి? ఇన్ని రోజులు మమ్మల్ని పట్టించుకోరు. ఉమెన్స్ డే అంటే పట్టించుకోలేదా? ఎస్, నువ్వే పట్టి. మీరు అమ్మాయిని పట్టించుకుంటారు, అది కాదు, వాళ్ళ గురించి చెప్తున్నా. ఉమెన్స్ డే అంటే అమ్మ గుర్తొస్తుంది, అక్క గుర్తొస్తుంది, చెల్లి గుర్తొస్తుంది. ఎలాగా వాళ్ళు వద్దంటారు, మీరు చేస్తా ఉంటారు, ఏం చేద్దాం? సరే, వాళ్ళని ఇంప్రెస్ చేస్తాం, ఆ తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే సెలబ్రేట్ చేస్తాం. అరే సూపర్, ఇగో మిమ్మల్ని ఇంప్రెస్ చేసే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఒకవేళ మీరు ఇంప్రెస్ అయ్యారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఛాన్స్ సెలబ్రేట్ చేస్తారు. లేదు అనుకోండి, అప్పుడు మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. సరే, సుధీర్ చెప్పాడు కాబట్టి మనం కాంప్రమైజ్ అవుదామా? ఓకేనా? మీకు ఓకేనా? హలో, ఓకే అనాల్సిందే. అరే ఇది వేరే గుండ్రా. ఓకే, వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దయచేసి ఇక్కడ కూర్చుంటే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. జనరల్లీ ఆడవాళ్ళు ఇంట్లో చేసే పనులు చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు. వాళ్ళ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎంత కష్టపడతారు ఇల్లు బాగుండడానికి గానీ, ఇంట్లో వాళ్ళు బాగుండడానికి గానీ. సో ఆ కష్టాన్ని అంతా చూపించడానికి మై బాయ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సో లెట్స్ వెల్కమ్ దెం. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాన్హికం. సరే సరే, ముగ్గేద్దామా? హయద్దాం బాబు. ఫైట్ ఏ జీరా, ఫైట్ ఏ జారిపోతుందా? ముత్యమంతా ఎరుపు. ఏ పసుపది, అది పసుపే, నువ్వు ఎరుపు అంటున్నాను. ఏ ముగ్గది? ఇదే పెట్ట ముగ్గు. మరి పెట్టలేదేంటి? ఎగిరిపోయింది. మరి ఆ లాస్ట్ చొక్క ఏంటి? అది వెళ్తూ వెళ్తూ రెట్ట వేసిందిలే. నీదే ముగ్గు? రథం ముగ్గు. అబ్బో, రథం ఏది? లైసెన్స్ లేదా? పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. నీ ముగ్గు పోద్దని భయం లేదా నీకు? భయం లేదు. ఏ, నా ముగ్గుకి ఇన్సూరెన్స్ ఉంది. అవును, నీ ముగ్గు పోద్దని భయం లేదా? ముగ్గు పోద్దని భయం లేదు, కానీ స్కిట్టు పోద్దని చిన్న డౌట్ ఉంది. అవును, రాత్రి మీ ఇంట్లో చెత్త మా ఇంట్లో పడింది ఏంటి? హలో సుధీర్ గారు, రాత్రి మా ఇంట్లో ఉన్నాడు, మీ ఇంటికి వచ్చాడు. మీ చెత్త మా ఇంట్లోకి వచ్చింది తెలుసా? లేదు, మేఘన వరుస ఇంట్లోనే ఉన్నారు, మీ ఇంట్లోకి ఎలా వచ్చింది?
అండి, రాత్రి రెండు లెగ్ పీస్ ఇంటికి పంపించారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మా ఇంటికి వచ్చింది, మరి రెండు కూడా పంపించబోతు బాగుంటుంది, పంపించాం మీకు. ఇది ఉంచండి. అయితే ఏంటిది, అతను పంచలేదు, ఏదో ఉండదని వేసాను అంతే. సరే అయితే ఉంచు. ఏ నిద్ర అయిపోయినరా సర్దుకో, సుధీర్ గారు మొత్తం నీకెళ్ళే చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం వంట చేద్దాం? పలావ్. ఇగో ఆయిల్ పొయ్యి కాదు, గ్యాస్ పొయ్యి. గ్యాస్ పొయ్యి. సరే గాని ఆ తాలింపు లే అందులో నువ్వు. మీరు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ నీకు ఇస్తే మాకన్నా ఎక్కువ చేస్తా తెలుసు. ఆ కూరడుకుందులో చూడు, గుమగుమలు ఆడుతుంది. ఏం కూర? మల్లెపూల కూర. అదేంటి? వాసన బాగా రావాలని నేనే వేసాను. గుమగుమలు ఆడే మల్లెపూల కూర రెడీ. నా బిందకు సొట్ట పోయిందక్క. ఈ సొట్ట తీయాలంటే లొట్ట మొక్కుంది కావాలి. ఏమే పవిత్ర, ఇందులో మొక్క పెట్టు. నీళ్ళు పట్టుకుందారండి. నీ మొగుడు పోయి ఎన్ని రోజులు అవుతుంది? మూడు రోజులు అవుతుంది అక్క. మూడు రోజులు అయితే బిందెది పెట్టావు తీసుకొచ్చి. మొగుడు పోడు కామనే కానీ నేను మాత్రం రోజు కావాలి కదా అక్క. నీ బింది ఒక్క నిమిషం. ఒక ఇక్కడ చిన్నోడెవడు? చిన్నదెవరు ఇక్కడ? ఏమవుతుంది? కొట్టింది దుడుకా దుడుకా. అది కొలా వేయించింది నా మొగుడు. చంద వేసింది నా మొగుడు. చంద ఇచ్చింది నా మొగుడు. నా మొగుడే. చెప్పడం మర్చిపోయానండి, కొల ఎక్కడ అక్కడ. ఇప్పుడు శవం దగ్గర ఎలా ఏడుస్తారో మీరు చూడబోతున్నారు. నీకు అప్పుడే నిండు నూరేళ్ళు నిండి. పిచ్చపత్తు ఏమైంది రాత్రి? బాబు టైం అయింది, శవాన్ని గాల్ చేయలేక శవాన్ని గాల్ చేయలేక శవం లేచిందేంటి? శవం లేచిందేంటి? దేవుడా ఆడవాళ్ళ మగాళ్ళు పనిచేయడం కష్టమని విన్నాను, కానీ పనిచేసేటట్టు నటించడం కూడా కష్టమని చూసాగా తెలిసింది. సరదాగా చాలా బాగా అనిపించింది. బాగా నవ్వించారు, చాలా బాగా చేశారు. థాంక్స్ అమ్మా, థాంక్ యూ సో మచ్. అమ్మా అసలు ఐపరాజ్ గారు ముగ్గేస్తుంటే మామూలుగా జడబుద్ధి కాట్లా. బాగుంది బాగుంది, బాగా నవ్వాం. థాంక్స్ అమ్మా, థాంక్యూ సో మచ్. శవం మీద సుధాకర్ గారు ఏడుస్తుంటే అనిపించిందండి. ఏడవటానికి కూడా మాకు నవ్వటానికి కూడా చేత కాలేదండి. వీళ్ళందరూ నటించలా జీవించేశారు. సుధీర్, నన్ను అమ్మాయి లిస్ట్ లో వదిలేసావా? నేను మమ్మీని, నన్ను అడగలేదు నువ్వు. సారీ, ఇద్దరు అలా ఉండేసరికి సిస్టర్స్ అనుకున్నా. నీకేమన్నా బిస్కెట్లు వేసుకోవాలంటే మీరు ముగ్గురు బయటకు వెళ్ళి వేసుకోండి, అంతేగాని మా దగ్గర వేయకండి ఇవన్నీ. Okay, that's all. Thank you.
నెక్స్ట్ నాకు తెలిసి కిట్ అయిపోయింది కాబట్టి చెప్పండి మాతో పోటీ పడలేరమ్మా. సరే సరే ఎందుకు అది అంతా హ్యాపీగా మంచి డాన్స్ అండి. మీరు మీరు ఇద్దరు కలిపి మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయండి. ఓకే సో లెట్స్ వెల్కమ్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫర్ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. We'll be right back.
తల్లి కొడుకుల సాంగ్ చూసాం, భార్య భర్తల సాంగ్ చూసాం, తల్లి కూతురు సాంగ్ చూసాం. సూపర్ అంటే సూపర్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను నేను. వాణి గారు అండ్ నందిని కదా, అయ్యో ఎంత ముద్దొచ్చావురా, చాలా బాగా చేశారు. అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్రెషన్స్ అంతా సూపర్ సూపర్ ఫెంటాస్టిక్ అనిపించింది. అండ్ నవీన్ గారు అండ్ మీ వైఫ్ ఇద్దరు చాలా ముచ్చటగా అనిపించారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సుధాకర్ గారు. ఓ మై గాడ్, కెన్ వి కాల్ ద మాస్టర్ అండ్ ద డాన్సర్స్ ఆల్సో? శ్రీదేవి డ్రామా కంపెనీకి మరొక కొత్త మాస్టర్ దిలీప్ మాస్టర్ అండ్ బాయ్స్ ఆన్ స్టేజ్. దిలీప్ మాస్టర్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఐ విష్ ఇంకా మీరు చాలా ప్రదర్శనలు ఇక్కడ చేయాలని నేను కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళకి స్టేజ్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కొరియోగ్రాఫ్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఓవరాల్ నైస్ పర్ఫార్మెన్స్, వెరీ నైస్. అమ్మా మీరు చెప్పండి ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు అందరూ. అమ్మా చాలా బాగా చేశారండి. మరి తల్లి కొడుకులు వాళ్ళు ఇద్దరిని చూస్తానైతే ఏడుపు వచ్చేసింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఎక్సలెంట్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సుధీర్ గారు ఇవన్నీ కాదు, నేను ఒకటి అడుగుతాను, మీరు చేస్తారా? ఇప్పుడా ఇప్పుడా అమ్మా సాంగ్ మీరు అమ్మా చేస్తే చూడాలనిపిస్తుంది. ఇదిగో మీరు మీ అమ్మ మీరు అందరూ చేసుకోండి. మీరు చేసేటప్పుడు మాకు చెప్పండి, నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను. ఈ రోజు ఏంటి ఉమెన్స్ డే, సో మేము అడిగా మీరు చేయాలి అంటే ఈ లోపు ఒకటి కనుక్కొని వెళ్ళిపోదాం. అమ్మా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మా అబ్బాయితో ప్రోగ్రామ్ చేయటం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే ఫస్ట్ సారి శ్రీదేవికి రావటం ఏమో ఎంతో ఆనందంగా అనిపిస్తుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అందరి సపోర్ట్ వెళ్ళగానే బాజెస్ అంటే హ్యాపీనెస్ ఉంటుంది అసలు. గుడ్ యు డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది అండి? కొత్తగా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీకి కొత్తగా డాన్స్ చేయడం బాగుంది. హ్యాపీ. సూపర్, వెల్కమ్ టు ద ఫ్యామిలీ. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్, ఇవాళ ఫస్ట్ టైం నేను డాన్స్ చేసింది. మార్నింగ్ ఏం నేర్పించారు, మార్నింగ్ నేర్చుకుని మధ్యాహ్నం చేశారు. మీకు ఎలా అనిపించింది? హ్యాపీ సుధీర్ గారు. హ్యాపీయా? అలాగే ఇప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి ఉమెన్స్ అందరూ కూడా. మీ అందరిని ఆనందింప చేయడానికే ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ పర్ఫార్మింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి సెగ్మెంట్ చూసిన తర్వాత మరి ఉమెన్స్ డే సెలబ్రేషన్ వాళ్ళు చేయడానికి మీరు పర్మిషన్ ఇస్తారా? ఈ ఒక చిన్న దానికి ఇచ్చేస్తే ఎలా? నెక్స్ట్ ఇంకా రావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఓ ఇంకా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు సార్ మీ దగ్గర నుంచి వాళ్ళు. అన్న చిన్న డౌట్ అన్న, చెప్పండి. రోబో ఆల్రెడీ రజనీకాంత్ గారు చేశారు కదా, మళ్ళీ మీరు చేస్తున్నారు ఎందుకు? ఎల్లా అభిమాన గలవానికి అంబా రొంబ సారీయా అన్న. మొన్న నీ కన్నడ ఫ్యాన్స్ తిట్టిన కామెంట్ చదివించడానికి నాకు 5000 అయిందన్న. మరి పెట్టించండి నీకెంత అయిందన్న? అరే మొన్న మొత్తం మీ ఫ్యాన్స్ అందరినీ సార్ తిట్టారండి. ఫ్యాన్స్ తరపు నుంచి సారీ చెప్తా వాడికి. సరే సారీ ఫ్యాన్స్ తరపు నుంచి. ఏం మనిషి భయ్యా, నీకోసం ఫ్యాన్స్ అంత ఫైట్ చేస్తుంటా నువ్వు సారీ చెప్తావు నాకు? మార్పు చెందిన వాడు మీరు మారండి. ఈ దీంతో పాటు ఇయ్యి పోవాలా, ఎవర్రా మీరు ఇట్లకి నానా హోదలు పడుతుంటే. కాదన్న, నీకోసం అభిమానులు అంత ఫైట్ చేస్తుంటే సారీ ఎలా చెప్తావు నన్ను? తప్పే నువ్వు హట్టే సారీ చెప్తే. నీ హట్టవుడు వింటే అలా హట్టే అలా వచ్చేస్తావు నువ్వు నా ఒకటి కోసం. వాళ్ళకి సారీ. రే సారీ చెప్పిస్తావా? చెప్పిస్తా. అలాగే చెప్పేస్తారా సరదాగా అంటే. ఓకే నెక్స్ట్ టైం అనగలదని చెప్పి. ఆ నెక్స్ట్ టైం నేను ఏమన్నరాలు ఏమన్నలేదులే నువ్వు కావాలని. అన్న ఇలా యాక్టింగ్ చేస్తే ఖచ్చితంగా ఆలే అంటారు అన్న, నన్ను కదా నిన్ను. ఎల్లారం తమిళ కన్నడ అభిమాన అరంగల్ కి క్షమాపణ కుడింగిల్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చేస్తారు? మేము చేస్తాం. మేమే చేస్తాం. మేమే చేస్తాం. హలో ఆగండి, ఏంటండి ప్రెస్ అయ్యారు ఇలాగ మీరు ఇద్దరు కొడుకుంటారు? ఎంతసేపు మేం చేస్తాం మేం చేస్తాం అనుకో, ఇద్దరు కలిపి ఏదో ఒకటి చేయొచ్చు కదా ఆడియన్స్ కోసం మా కోసం. ఓకే రెడీయా? రెడీ. సో లెట్స్ వెల్కమ్ మై బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ ఎ హిలేరియస్ స్కెచ్. కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లలు కోసిందే. అరే
మీ అక్క చాలా బాగా, నువ్వే ఏదో లారీ హార్న్ కొట్టినట్టు నేను దిగబట్టేస్తున్నా. మళ్ళీ తీసేసి ఎలాగున్నారా? అదేంటమ్మా అలా అంటున్నావు? మళ్ళీ పిలిపిస్తాను, మళ్ళీ పిలిపిస్తాను. కాదక్క, నా ఏజ్ కి నేను సెటిల్ అవ్వలేనా? ఏజ్ ఏముంది రా, కుక్క కూడా వచ్చింది. ఈ అక్క ఉంటేనే నీకు మైలేజ్ వచ్చింది. అక్క అది సరే గాని, నానేంది ఊర్లో నడుచుకుంటూ వెళ్తూ హెల్మెట్ పెట్టుకుంటున్నాడంట? ఇలాంటి కొడుకు పుట్టాక తల ఎక్కడ పెట్టుకోలేదు, లేక హెల్మెట్ లో పెట్టుకున్నాడు, హెల్మెట్ లో పెట్టుకున్నాడు. అక్క అది కాదు, అమ్మ కొంట్లో బాగాలేదంట కదా? అవునరా. మరి డాక్టర్ చూపించుకోవచ్చు కదా? నీలాంటి కొడుకుని కన్నాక మొహం ఓరి చూపించుకోలేదు, అందుకే డాక్టర్ కూడా చూపించుకోవాలి, డాక్టర్ కూడా చూపించుకోవాలి. అయినా మనూరోళ్ళకి ఏదో ఒకటి చేయాలక్క. చెప్పు, బడి కట్టించమంటావా, గుడి కట్టించమంటావా? నువ్వు బడి కట్టియ్యదు, గుడి కట్టియ్యదు, కానీ ఇంటి బయట బాత్రూమ్ కట్టియరా. అక్క నేను హీరోగా సినిమా తీస్తే నాకు క్లాప్ కొడతావా? నువ్వు హీరోగా సినిమా తీస్తే క్లాప్స్ కొట్టరా, కాపేసి కొడతారు, కాపేసి కొడతారు. అవునక్క, ఇదేంటి సెట్ లో అందరూ బానే ఉన్నారు, నా మొహం మీద మాత్రం ఈగలు ఆలుతున్నాయి. నీ మొహం మీద ఏ స్పెషల్ లేకపోతే ఉన్నావా పోయావని ఈగలు ఆలుతున్నాయిరా, ఈగలు ఆలుతున్నాయిరా. ఈటీవీ కోసం కాకపోయినా ఈగల కోసమే నేను స్పెషల్ పెట్టా, నీ దండం పెడతా, దండం పెడతా. అరే నీకు నాకు కలిపి ఒక ఈవెంట్ వచ్చిందిరా. ఏది, మన ఇద్దరికి ఈవెంట్ వచ్చిందా? అవును. పేమెంట్ ఎంత? నాకు 10,000, నీకు 600. నాకు 600? అమ్మా అసిస్టెంట్ కి 500 ఇస్తున్నారక్క. ఆ విషయం తెలియక నీకు 100 మాట్లాడు. పర్వాలేదా, పర్వాలేదా? బాబు ఇప్పటికి ఎన్ని పంచలైన? 9 పంచలైన బావ. ఇంకో 9 నీకు డోకా లేదుగా, ఉంటావు ఇక్కడ. సరే మరి పదాక. సుజాత, ఇంత ముందు ఎప్పటికీ నువ్వు టీవీలో వార్తలు చదివేది నానా, ఇప్పుడేమో నీ గురించే వార్తలు చదువుతాను ఎందుకురా? అట్లాంటివన్నీ చూసి చూడనట్టు కడుపులో పెట్టుకోవాలే. అంటే నువ్వేమో ఉంగరాలు పెట్టుకుంటావు, నేనేం కడుపులో పెట్టుకోవాలి? అమ్మా నేను ఆ ఉంగరం ఏలుకు పెట్టుకుంటా అంటే నీకేమనిపించింది? అదేదో కరెంటు ప్లగ్ లో పెడితే మంచిగుండా అనిపించింది అమ్మా. సరే నన్ను చూస్తుంటే ఏమనిపిస్తుంది? నువ్వు పీక్ స్టేజ్ లో పోతావు అనుకున్నా గానీ మనిషివి పీక్క పోతావు అనుకోలేదమ్మా, పీక్క పోతావు అనుకోలేదమ్మా. ఇప్పటి నుంచి అన్న పూజలు చెయ్యమ్మా. ఎందుకమ్మా? పుణ్యం కొద్ది పురుషుడు అంటారు కదా, అది లేకనే ఇట్లా ఉంది అమ్మా. మరి అట్లానకే ఎంతనే ఉన్నాడు, ఇంటాడు ఇరాలని కదా నేను అనేది. అమ్మా చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏ బడికి పోవాలంటే ఏమన్నావు? నువ్వే చూడమ్మా. ఏ కాలేజీకి పోవాలంటే ఏమన్నావు? నువ్వే చూడమ్మా. అన్ని నన్ను చూడమని పెళ్లి విషయం వచ్చే వరకు నువ్వు ఎట్లా చేసుకున్నావు చెప్పురా అమ్మా. అమ్మా నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు బంగారు కమ్మలు కొనిచ్చినావు గుర్తున్నదా? ఎందుకు కొనిచ్చినావు? అదేదో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పిదా. విలువైన వస్తువులైనా విలువైన మనసులైనా సర్ప్రైజ్ గా చూపెడితేనే బాగుంటది అని అనిపించింది, అందుకే టీవీలో సర్ప్రైజ్ చేసిన. అదేదో నిన్ను కాదు రాసిన ఆయన నానాలే. కొత్తగా చేరెను మా ఎదగూడికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. ఏ లేట్ అయిపోయావు, త్వరగా రమ్మని చెప్పాగా. నువ్వే కదా 8 నెంబర్ బస్, 16 నెంబర్ బస్ ఎక్కితే అరగంట ముందు వస్తా. మళ్ళీ ఫస్ట్ నుంచి కల్ల కల్లలు కిల్ల కిల్లలు కిల్ల కిల్లలు. లేట్ అయ్యే నువ్వే కదా 8 నెంబర్ బస్ ఎక్కి రమ్మన్నావు. కల్ల కల్లలు అక్క, ఏమక్క లేట్ గా వచ్చావు? నువ్వే కదా 8 నెంబర్ బస్ ఎక్కి రమ్మన్నావు. ఏంటక్క గంట ముందు రమ్మని చెప్పా కదా. నువ్వే కదా 8 నెంబర్ బస్ ఎక్కితే గంటలో వచ్చేస్తా అన్నావు. నేను 16 నెంబర్ బస్ ఎక్కొచ్చు అరగంటలో వచ్చేద్దామని. అది మరి ఆటోలో రావచ్చు కదా. ఆటో దగ్గర కూడా వెళ్ళాను, రామ్ ప్రసాద్ అక్క అనగానే ఆటో కూడా ఒక హాఫ్ అన్ అవర్ నన్ను
సరేగానే ఇదేంటి నాన్న ఫోన్ పట్టుకొచ్చావు? నువ్వే కదరా ఐఫోన్ తెమ్మను, అందుకే మన ఐఫోన్ తెచ్చా. ఇది మీకోసం తమ్ముడు, మీకోసం తమ్ముడు. అవును, ఏంటి ఫోన్ స్పెషాలిటీ ఏంటి? ఈ ఫోన్ లో 10 సిమ్లు వేయచ్చు తెలుసా? ఈ ఫోన్ లో 10 సిమ్లు వేయచ్చు, రెండు సిమ్లు అందులోని 18 ఏమో వెనక పౌచ్ లో. ఈ ఫోన్ 100 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఫోటో తీయచ్చు తెలుసా? అలాగే కార్ లో వెళ్ళాలి, ముందుకెళ్ళి తీస్తాం. అలాగైతే 1000 కిలోమీటర్ ఫోటో కూడా తీయచ్చు వెళ్ళి. అలా వెళ్ళాం కదా, 100 కిలోమీటర్లకే పెట్రోల్ ఉంది అందులో, పెట్రోల్ ఉంది అందులో. ఇంకేం స్పెషాలిటీ ఇందులో? ఈ బావ ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసిపోద్ది. ఎలాగ ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నావు అడుగుతా. నాన్న ఎప్పుడు అప్పుకు దూరంగా ఉండమంటాడు కదా. అయితే కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కిల్ల కిల్లలు. ఓ మై గాడ్, ఏమైంది ఏమైంది? ఇంటికి వెళ్ళాక ఒక్క పంచి కూడా పేర్లేదంట, అందుకే పేల్చా పేల్చా. నేను వాడు పేల్చుకుంటా. అమ్మా డాన్స్ అద్దర కొట్టేసో చింపేసో సూపర్ చేసావు తెలుసా? అదేంట్రా జడ్జిలా చెప్తున్నా నువ్వు? నేను జడ్జిలా మాట్లాడవేంటి? జడ్జిలే కదరా, మీరేం చేసినా సూపర్ బంపర్ అంటారు. నువ్వేమన్నా సరే నా గుండెల్లో ఉంటావమ్మా. నేనేనా నానుకోడానా? నాన్న కూడా ఉంటాడు. ఎందుకు అడిగా? ఇల్లి అద్దెకిచ్చేసి వచ్చేస్తావు నానా. ఎందుకు? నీ గుండెల్లో ఉంటున్నాం కదా. సరే గానీ అమ్మా, నాన్న ఎందుకు తీసుకురాలేదే నువ్వు? ఇంటికాడ ఉంటాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఓకే, అందుకే వదిలేసి వచ్చాను. పాపం నాన్న పిచ్చోడు రా, ఒక్కడో ఉంటాడు. పిచ్చోడు నాన్న కాదు నువ్వు, నీ అమ్మని. ఎందుకు? ఏమి లేదమ్మా, ఇప్పుడు విడాకులు తీసుకుంటే మీరు బాగోతులే. ఇంత దగ్గరగా చూసాక కూడా బాగున్నావు అని ఎలా అడుగుతానమ్మా, ఎలా అడుగుతానమ్మా. అమ్మా 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 అమ్మకో, నిన్ను ఎవరమ్మన్నారు, నిన్ను ఎవరమ్మన్నారు? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా అమ్మా. ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ, మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, పద చెప్తాను కూర్చొని చూద్దాం మనం. స్పెషలే చేసాబులే సోలుగానే బోరై ఉంటే సోలే. ఒకటే ఒకటే నేను, నేను ఒకటే, తనువులు రెండైనా ఊపిరి ఒకటే. ఆవిడ చాలా బాగా చేస్తుంది, మధ్యలో ఎందుకన్నా నన్ను పిలిచాడు. హాయ్ అమ్మా. హాయ్ నాన్న. హాయ్ నాన్న. అరే ఆబమ్మా ఆబమ్మా, నాకు కూడా ఏళ్ళు ఉన్నాయో, ఖాళీగా ఉన్నాయి నాన్నా. ఏంటో తేడాగా మాట్లాడుతున్నావు ఏంటమ్మా? అంతేనా, ఇంట్లో కూర్చున్న దానికి ఏం తెలుస్తుందిలే అని అనుకున్నావు కదా నాన్న. నువ్వు అట్లానే ఉండమ్మా, పెళ్లి చేసుకొని నీ చేతిలో ఒక కొడుకుని పెడతాను. చేతిలో కొడుకుని పెడతావా నాన్న? నీ టీమ్ లో పెట్టుకుంటావా నాన్న? అందరికి రాకింగ్ రాకేష్, నాకు మాత్రం కింగ్ రాకేష్, కింగ్ రాకేష్. ఇది ఎక్కడో డైలాగ్ ఇన్నట్టు ఇంటే అమ్మా, స్టేజీలు మీరు చెప్తావు కదా. మా అమ్మ బాగా హట్ అయిందండి, స్టేజ్ మీద ఉంగరం పెట్టాను కదా. సరే అమ్మా, నీకేమి ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు అంటున్నావు కదా, నీకు బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? ఏం లేదమ్మా, ఆ రోజు నువ్వు పెడుతుంటే నువ్వు కల్లారా చూడలేదు కదా, అందుకే నీ ముందు పెడదామని. ఏదైనా కర్ర ఉంటే ఇవ్వండి అమ్మా, కింద నుంచి కర్ర కర్ర. నాకు పెడతానా కదా నాన్న? నీకు పెట్టమంటావా? సర్లే, ఏదైతే ఏంటమ్మా, అమ్మకు పెట్టినా భార్యకి పెట్టినా పెట్టినట్టే కదా. ఇక నీ ముందు పెడతా. ఓకే మోహి రద్దీ రూపట్టది తిన్న మారా.
ఏందమ్మా తల చోటు తీయ ముందు ఏమా నాకు సెట్ కాలేదా తల్లిగా నేను ఏం చెబుతున్నాయా అబ్బో నీకు కూడా సెట్ కాలేదమ్మా నీకు వర్ష సెట్ అయిందా మేం భరించట్లా మేం భరించట్లా యువర్ థింకింగ్ ఊర్లో అందరు ఏమంటున్నారు ఏమంటున్నారు కాళ్ళని ఎప్పుడు తీసుకొస్తావు కాళ్ళని ఎప్పుడు తీసుకొస్తావు అంటున్నారు మరలా చెప్పు ఏం చెబుతున్నావు నువ్వు క్యారెట్ ఇస్తేనేగా ఏమని అమ్మాయా కాదని అమ్మాయా కాదని ఏంటమ్మా అందరూ ప్రేమకి ఎలా అంటారు చిన్నప్పటి నుంచి నన్ను ఒక్కసారి కూడా అనలేదు ఎందుకు నేనంటే వండ నాలుగుడు పాతీయండి నాలుగుడు పాతీయండి అయినా అందం ఎవరికి కావాలి నీకు కావాలి నాన్న కొద్దిగా ఇవన్నీ కాదులే గానీ వర్ష నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం మా కప్పులకి పెళ్లి అయితే ఎలా ఉంటది నీకు పెళ్లి అయితే కప్పులు పెళ్లి అలా ఉండదు కప్పులు పెళ్లి అలా ఉంటది కప్పులు పెళ్లి అలా ఉంటది అలా అనకూడదమ్మా సర్లే ఇగో వర్ష జీలకర్ర బెల్లం పెడితే నేను ఆగను తెలుసా ఆల్రెడీ జీలకర్ర బెల్లం ఆగదు జీలకర్ర బెల్లం ఆగదు వచ్చినప్పటి నుంచి వర్షాన్ని చూస్తున్నావు కదా ఆశీర్వదించాలనిపిస్తుందా ఆశీర్వదించటమా కానీ తేజీ నింపాలని ఉంది వర్ష మన ఇంట్లో దీపం పెడతానంది దీపం పెడితే పెట్టింది కానీ దగ్గరలో పెట్టమన్నది ఇవన్నీ ఎందుకులే గానీ మేడం నిన్నేదో అడగాలనుకుంటుందంట ఒకసారి అడుగుద్ది మేడం ఇప్పుడు మీరు ఇమ్మాన్యుయల్ పక్కన నించున్నారు రేపు ఆయన పక్కన వర్షాన్ని చుట్టే మీరేం ఫీల్ అవుతారు నేను ఉండాల్సిన స్థానంలో వర్ష ఉంటే కష్టం మేడం కష్టం మేడం అమ్మా మనం చాలా ఇచ్చాం దా హెల్ కూర్చొని రెస్ట్ తీసుకుందాం అసలైన విమెన్స్ డే సెలబ్రేషన్ అంటే ఇది ఏ ఎనర్జీ అండి బాబు రాకేష్ గారు మీ మదర్ అయితే మై గాడ్ నేను చిన్నప్పుడు స్కూల్లో డాన్స్ చేసేదండి అండి చిన్నప్పుడు కాదమ్మా ఇప్పుడు కూడా తగ్గదేలే తగ్గదేలే ఇమ్ము వాళ్ళ మమ్మీ అయితే మీ నవ్వు ఎంత బాగుందో అండి సో క్యూట్ మీరు నవ్వుతూనే ఉండాలి ఎప్పుడు అండ్ సుజాత అండ్ వాళ్ళ మదర్ అయితే అమ్మా మీరు ఒక్క పంచ్ కూడా మర్చిపోలేదమ్మా అన్ని కరెక్ట్ గా పడింది అండ్ ఇంకా చెప్పాలంటే సుజాత కంటే బెటర్ గా డెలివర్ చేశారు మీరు రాకేష్ ఉంగరం మాత్రమే పెట్టావు ఇంకా పెళ్లి కాలేదు జాగ్రత్త జాగ్రత్త అండ్ యాజ్ యూజువల్ బాబు అండ్ వాళ్ళ అక్క మీరు వస్తే ఇంకా స్టేజ్ దద్దరెళ్ళిపోతుందండి అంతే అన్ని పంచులు పేలాయి అండ్ నూకరాజు కానివ్వండి వాళ్ళ మదర్ అండ్ ప్రసాద్ గారు అండ్ వాళ్ళ అక్క అందరూ అందరూ అని చెప్తున్నాను కదండి ఇంకా అసలు రియల్ విమెన్స్ డే సెలబ్రేషన్ అయితే ఇక్కడ జరిగింది అండ్ సో హ్యాపీ గ్లాడ్ సూపర్ సూపర్ మేడం నాది కోరిక ఉంది మేడం చెప్పండి మేమందరం పక్కన ఉంటాం వీళ్ళంతా కలిసి ఒక స్టెప్ వేస్తే చూడాలనుంది ఓ పని చేద్దాం ఆ యోగి సినిమాలోని ఆ బీట్ ఉంటుంది కదా దానికి మదర్ అండ్ సన్ ఇద్దరు వేస్తారు కదా అలా అందరం కలిపేద్దాం ఓకే మీరు కూడా రండి సెలబ్రేషన్స్ ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఏంటంటే నేను ఒక చిన్న మాట్లాడాలి
ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళ అమ్మల్ని అలా అంటే సిస్టర్స్ ని అందరు తెచ్చుకున్నారు. నాకు సిస్టర్స్ లేదు, మదర్ లేదు, నాకు మా నాన్న ఏదైనా మీరు ఏమనుకోపోతే ఒకసారి మా నాన్న నేను ఇలా ఇక్కడ నిలబడ్డా అంటే కారణం మా నాని, మా అమ్మ నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయింది. చనిపోయినాక మా నాన్న ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి, ఇంకో మ్యారేజ్ చేసుకోకుండా మమ్మల్ని చూసుకున్నాడు. మా నాన్న లేకపోతే మీరేమన్నా, మాకు అమ్మైనా మాకు ఎవరైనా మాకు ఎవరు లేరు, మాకేం ఆస్తి పాస్తులు లేవు, మా నాన్నే మాకు అన్ని ఆస్తి పాస్తి. నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడు మా మిస్సేజ్ జరిగిపోయింది, లివర్ మీద ఎఫెక్ట్ పడి నేను కూడా 3-4 సంవత్సరాలు దాకా హాస్పిటల్లో తిప్పిన. రేపు ఉదయం 8 గంటల వరకు బతుకుతట్టు లేకపోతే లేదు డాక్టర్ తీసుకెళ్ళని చెప్పింది. హైదరాబాద్ నుంచి మళ్ళా విలేజ్కి వెళ్ళే వరకు తెల్లవారు 8 గంటల వరకు అదే ప్రకారంగా జరిగిపోయింది. అప్పుడు జరిగిపోయినప్పుడు ప్రవీణ్ చాలా చిన్నోడు, 3 సంవత్సరాలు పిల్లగాడు, ఇప్పటికి 16 ఏళ్ళు. నేను ఆరంభిక ప్రాక్టీస్ చేయబట్టి 30 సంవత్సరాలు అయిందండి. సరే జనాలు చూస్తాను కాబట్టి నేను ఒక్కరిని చెడిపోయి ఇద్దరు పిల్లలను బాగు చేద్దామని ఆలోచన నాకున్నది. దేవుడు నన్ను కరణించాడు. అబ్బాయి కూడా ప్రాక్టీస్ చేస్తాడు, ఆయన వెటనరీ డైరీ చేయించిన, తెలంగాణ ఆంధ్ర విడిపోవడం వల్ల జాబ్ రాలేకపోయింది, ఆయన నా ప్రాక్టీస్ లే దింపుకున్నా మంచిగా సెట్ అయ్యాడు. మా చెల్లె బిడ్డనే మ్యారేజ్ చేసిన, ఇప్పుడు 6 మంత్ దేవుని దయ వల్ల అందరం మంచిగానే ఉన్నాం ఇప్పటి వరకు. అంటే మా నాన్న ఆశ ఏంటంటే మా వదిన కడుపులో మా అమ్మ పుడుతుందని మా ఆశ. నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు మా నాన్నకి హెల్త్ బాగాలేదు, మా నాన్నకి ఇవన్నీ గడ్డలు అయిపోయినాయి, మా ఇంటికి ఎవరు రావట్లేదు. నేను మా అన్న మా నాన్న మా నాన్నమ్మే ఒక చిన్న సిచ్యువేషన్ ఏంటంటే మా నాన్న హాస్పిటల్కి పోతాను డబ్బులు లేవు మా ఇంట్లో, అయితే వేరే వాళ్ళని అప్పడడానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె అందంట డబ్బులు ఉన్నాయి కానీ ఇయ్యలే, ఇవ్వకుంటే మా నాన్న ఎనక దగ్గరికి వచ్చేసినాక మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకొకరికి ఇచ్చిందంట. మరి పాపం యాగే బాగాలేదు కదా, అతనికి ఎందుకు వేయలేదంటే అతను రేపు మా పో చనిపోయేటట్టున్నాడు, ఇప్పుడు ఈ డబ్బులు ఇస్తే ఎవరు కడతారు, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి ఏం లేదు కదా అనేసి అన్నదంట. మా నాన్న తర్వాత బాధ తట్టుకోలేక ఒక పురుగుల మందు డబ్బు పట్టుకొని వచ్చి ఇంట్లో నేను మా అన్నయ్య పడుకున్నాం, అప్పుడు తాగుదాం అనుకున్నాడంట. ఇన్ని రోజులు తాది మళ్ళీ ఇప్పుడు వీళ్ళని ఇచ్చిపెట్టిపోతే ఎట్లనే తాగకుండా వెనక దిగి వచ్చింది మా నాన్న. నాన్నగారికి కూడా హెల్త్ బాగుంటది, ఎందుకంటే నువ్వు ఎంతో మంది ప్రజల్ని లైక్ ఐ మీన్ యువర్ ఎంటర్టైనింగ్ దెమ్, డెఫినెట్లీ వాళ్ళ బ్లెస్సింగ్స్ నీకు మీ ఫాదర్ కి మీ హోల్ ఫ్యామిలీకి ఉంటది, అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. కానీ ఉమెన్స్ డే రోజు మీరిద్దరు ఇలా వచ్చి అంటే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, కానీ మీరు ఇలా ఏడుస్తూ వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. మీరిద్దరు వచ్చారు కాబట్టి ఒక మంచి సాంగ్ వేస్తారు, హ్యాపీగా ముగ్గురు కలిపి చిన్న స్టెప్ వేసి వెళ్తే మే అది ఆహా అయ్యో చూడండి ఆ నవ్వు ఉంది కదా, అలా ఉండాలండి. ఇదండి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే అలా నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ వెళ్ళాలి, నవ్వుతూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.
వచ్చండి. ఎప్పుడు మీరు ఇలాగా మీ కుటుంబం అంతా ఆనందంగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పటి వరకు మా నాన్న నేను ఎప్పుడు ఎక్కడ తీసుకురాలే, ఫస్ట్ టైం వచ్చిండు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీలో కలిసినందుకు. మేమందరం మీ ఫ్యామిలీ, ఓకే? మనందరం ఒకటే ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి ఆడవాళ్ళు నిత్యం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, పనిచేసే చోట కానీ ఇంట్లో కానీ ఎక్కడన్నా సరే, సో వాటన్నింటినీ కలిపి ఒక మంచి స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తోనే రాబోతున్నాం. అది చూసిన తర్వాత డిసైడ్ చేయండి. షూర్ ప్లీజ్. ఓకే, సో లెట్స్ వెల్కమ్ మై టీమ్ ఫర్ ఎ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. కామం ఉంది వాడి కళ్ళల్లో, దోషం ఉందంటున్నారు నా దుస్తుల్లో. నేను జీవితంలో ముందుకు వెళ్లాలని చెప్పినప్పుడు నా ఆకాంక్షలకు సంకెళ్లు వేసి మూలన పడేశారు. ఈ నిర్బంధానికి పహారా కాస్తోంది నిస్సిగ్గు సమాజం. నేను బయట పడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నానా నానా, నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా ఇంట నువ్వుంటే మాయమ్మ ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనుంది నాన్న. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేసావమ్మా. తల్లి తల్లి నా చెట్టు తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే నీలో కాల నేను శవమల్లా మిగిలానమ్మా. నాన్న మాట్లాడు నాన్న. శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా జట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే నీలో కాన నేను శవమల్ల మిగిలా. అమ్మా కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? అబ్బాబ్బాబ్బా, మా మొగుడు పిల్లల మధ్య నువ్వెందుకే? బయటకి ఎక్కడికైనా వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఏంటి నీళ్ళ, చూసారా ఇది మీ అమ్మగారి ఇల్లంట. అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటది. రే నాన్న, నిన్ను వదిలేసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావురా? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. చెప్పాడుగా నీ కొడుకు, ఇంకా బయలుదేరు. ఏ నోమును చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది పురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి బిడ్డే దూరమై మోడై మిగిలయి తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష, నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. అమ్మా అమ్మా లేమ్మా అమ్మా. పిన్ని పిన్ని. ఏంటి? కాలేజ్ టైం అయిపోతుంది పిన్ని, కొంచెం జడేసి పెట్టావా? పిన్ని జడయి, పిన్ని డ్రెస్ అయ్యి, రోజు రోజుకి ఏంటే నాకు ఈ టార్చర్. అయినా మీ అమ్మ నాన్న పోతూ పోతూ నాకేంటే ఈ దరిద్రాన్ని అంటగట్టారు.
ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుండే. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు? ఏం గీతు, నేను చెప్పింది ఏం ఆలోచించావు? సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేవు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుకుతా గానీ మానం చంపుకొని నేను బతకలేను. దా నీ ఐడి కార్డు, ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో. నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నెల తప్పానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే. ఎందుకు నాన్న, అమ్మ నల్లా కొడతావు? ఇదంతా నీ వలనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు నువ్వు మనిషివేనా? నన్నే ఎదిరిస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? మారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు కన్న కనులకు నీటి జమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా. బ్రతుకు ముళ్ళ బాటలును జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుక ఎందు రెలినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. ఏం చెప్పాలో కూడా తెలియదు పర్ఫార్మెన్స్ కి, సో ఎమోషనల్. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నిత్యం ప్రతిరోజు ఆడవాళ్ళు పడే బాధలు, వాళ్ళ ఇబ్బందులు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. స్టార్ట్ విత్ వర్ష. అంటే ఇప్పుడు చూసినవన్నీ జరుగుతూనే ఉన్నాయి బయట, అన్ని ఇవన్నీ నిజమే, ఏది ఫేక్ కాదు. అంటే ఇంకా ఇంకెప్పటికీ మారుతారు, అంటే ఈ స్టేజ్ మీద చూసినప్పుడు ఏడుస్తారు, ఏదైనా టీవీలో చూసినప్పుడు బాధపడతారు, తర్వాత ఆడవాళ్ళకి ఎప్పుడు ఉండదు ఆ వాల్యూ. బయటకు వస్తున్నాం, కష్టపడుతున్నాం, అబ్బాయిలు ఏది చేస్తే అమ్మాయిలా దానికంటే ఎక్కువ చేస్తున్నాం, ఇంకా ఇప్పుడు కూడా మీ దగ్గర నుంచి ఏమి వద్దు మాకు,
మీ ఇంట్లో చెల్లిలాగా అమ్మలాగా బయట వాళ్ళని చూసినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వండి చాలు. చాలా స్ట్రాంగ్, కానీ నాన్న కదా ఏడుపు వచ్చేస్తుంది వల్ల అవ్వట్లే. నాన్న 4 మంత్స్ బిఫోర్ చనిపోయారు అనమాట. నా చేతిలో చిల్లి గబ్బ కూడా లేదు. నాకు జబర్దస్త్ ఫ్యామిలీ అందరూ హెల్ప్ చేశారు. ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, రాకేష్ గారికి, సునయ్ నక్కకి, సుధీర్ గారికి, ఆది గారికి, రామప్రసాద్ గారికి. నేను మీ అందరికి ఏం చేసినా సరిపోదు, నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఫాలోఅప్ కూడా చేశారు నాకు. నిజంగా ఈరోజు అందరూ వాళ్ళ మదర్స్లో డాన్స్ చేస్తున్నప్పుడు మా మమ్మీ కూడా ఉంటే బాగుండు అనిపించింది. మా అమ్మని కూడా చాలా మిస్ అయ్యాను. లవ్ యూ మమ్మీ. అమ్మా మీరు మాట్లాడు. కట్టుకున్నవాడు సరిగ్గా ఉంటే దునియానే వెళ్తుంది ఆడది. ఆకాశం తాకే నీ ఆక్రందనలు. కట్టుకున్నవాడు సరిగ్గా లేకపోతే ఏ పని చేయలేదు ఆడది. కానీ కొన్ని ఆడది కడుపులో దాచుకుంటుంది, బయట పెట్టలేదు. ఉమెన్స్ డే సందర్భంగా నేను చెప్పేది అందరికి ఒక్కటే, దయచేసి ఎవ్వరు తల్లుల్ని కించపరచకండి, దయచేసి బాధ పెట్టకండి, ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్చకండి. మగవాళ్ళు ఎవరైనా సరే ఆడళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీ అక్క అనుకోండి, మీ చెల్లి అనుకోండి, మీ అమ్మ అనుకోండి, కానీ ఆడళ్ళను మాత్రం ఇబ్బంది పెట్టకండి. అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాదికాలంగా బలవెను. మంచి వేదికగా నేను అందరికి ఇవ్వదలుచుకున్న మెసేజ్ ఏంటంటే, లేడీస్ని గౌరవించడం, మగవాళ్లతో సమానంగా చూడడం, వాళ్ళని ఈక్వల్గా పెంచడం అనేది ఇంటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ముందు తల్లిదండ్రులు మొదలు పెట్టాలి దాన్ని. ఆ కల్చర్ని దయచేసి అందరూ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేసి డెవలప్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంతకన్నా మంచి ప్లేస్ దొరకదు అనుకుంటా. నాకుండే ఫీలింగ్ని నేను షేర్ చేయడానికి, వర్ష చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రతి స్కిట్లో ప్రతిదీ ఫేస్ చేస్తున్నారు బయట. కానీ అన్నిట్లో డెవలప్ అవుతున్న మనము ఏ విధంగా తక్కువ అవ్వట్లేదు ఆడపిల్లలు. ఒక ఆడపిల్ల అంటే ఒక వేరే యాంగిల్లో ఎందుకు చూస్తున్నారో సొసైటీ ఇంత డెవలప్ అయినా అర్థం కావట్లేదు. ప్రతి అమ్మాయినా అమ్మాయి అయినా సరే ఎవరైనా నేను చెప్పేది ఏంటంటే, బి స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ గా ఉండండి, మొండిగా ఉండండి, ఏదైనా ఫైట్ చేయండి. ఏంటి అంటే ఏంట్రా అనే లెవెల్లోనే ఉండండి. భయపడిపోవద్దు, పారిపోవద్దు దేనికి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి ఆడపిల్లలకి వెనక్కి మన సపోర్ట్గా ఉంటేనే వాళ్ళని వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక కంచె వేసుకోండి. ఎవడు ఏమన్నా సరే తిరిగి ఫైట్ చేసేటట్టు ఉండండి, స్ట్రాంగ్ ఉండండి. ఆడపిల్లల్ని ఎలా పెంచారో నేను ఇమ్ముని వంశీని అలా పెంచా నేను. కానీ మేము ఎంత కష్టాలు పడ్డామో ఇప్పుడు ఈ స్టేజ్ మేము చేస్తుంటే అంత సంతోషపడుతున్నా. నేను తింటా కన్నం లేనప్పుడు మట్టి పలక తీసుకుని ఆ మట్టి పలక కొలుపుకొని తిని మా నెల 7 నెలల గర్భిణీతో ఉన్నప్పుడు ఆకలికి తట్టుకోలేకపోతున్నా. మా పుట్టింటే బాధ ఉంటే కించపరిచి మాట్లాడుతున్నా. బాగా చేశారమ్మా, 20 సంవత్సరాలు పెంచాను,
కోడలు వచ్చే కదా నన్ను బాగా చూస్తారనే నమ్మకం ఉంది. నాకు నువ్వు ఇక్కడ కింద పడ్డానని తెలిసింటే రేపు నా కోడలు వచ్చే కదా నేను ఎంత బాధపడా. ఏం బాధపడకు, వాళ్ళు వచ్చినా రోజు చికెన్ బిర్యానీ పెడతా ఓకేనా? డాన్స్ మాస్టర్ ఈ కాన్సెప్ట్ చెప్పంగానే ఫస్ట్ కొంచెం ఆలోచించినాను, కానీ దీనికి నాకు కొంచెం ఎమోషనల్ ఉందన్నమాట. మా ఇంట్లో మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం, నేను చిన్నామెను అనమాట. ఇప్పుడు మా మమ్మీ గురించి నేను చెప్పాను, ఎందుకంటే తను మా ఊళ్ళో ఫస్ట్ లేడీ టీచర్ అండ్ అంగన్వాడీ టీచర్ అనమాట. టీచర్ లాగానే హుందాతో ఉండేది, మమ్మల్ని కూడా అట్లా చేయొద్దు, ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పేసి మాకు భయం అట్లనే చెప్తుండే. కానీ నిజంగా మమ్మీ నీ గురించి నేను చెప్పట్లేదు అంటే, ఆడపిల్లను కదా తండ్రి ఏం చేసినా కూడా ఫాదర్ మీదనే ఎక్కువ లవ్ ఉంటుంది, అమ్మ అంటే భయమే ఉంటుంది. నువ్వు నన్ను టీచర్ లాగానే పెంచినావు. అండ్ ఫైనల్లీ సీరియస్లీ మమ్మీ, నిన్ను ఎండ్ ఆఫ్ లైఫ్ నేనే చూసుకుంటా, నా ఊపిరి ఆగేంత వరకు నేనే నీకు అమ్మనై చూసుకుంటా. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు. గీతు గారు ఇక్కడ ఏమిరా అంటే నేను చెప్పేది, ఎవరూ భయపడకూడదు. లైక్ మా అమ్మ చెప్పింది కదా, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఈక్వల్ గా పెంచి ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి. మా అమ్మ ఆల్రెడీ అట్లే పెంచింది, నేను కూడా మా అన్నతో కలిసి అట్లే పెరిగినాను, మా అన్నలాగే పెరిగినాను. దీన్ని బట్టి నేను చెప్పేది ఏమిరా అంటే, మగపిల్లగాలే కాదు నీ అవ్వ ఆడపిల్లగాలు కూడా తగ్గేదేలా, అట్టుండాలా. అమ్మా పవిత్ర సూపర్బ్ వాణిగర్, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ ప్రూవెన్ ఆర్టిస్ట్ అండ్ ద వే యూ ఫెల్ డౌన్, నిజంగా ఒక్క నిమిషం నాకైతే నేనే కాదు అందరూ కూడా ఒకసారి అలా ఉలిక్కుపడ్డాం. గీతు నాకెందుకోరా, నువ్వు చేసిన డాన్స్ కంటే గయ్యాళి క్యారెక్టర్ బాగా నచ్చిందిరా, బాగా సూట్ అయిందిరా నీకు, అద్రగొట్ట. స్వప్న నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. థౌజండ్స్ ఆఫ్ కిసెస్. ఎందుకో తెలుసారా, చేతుల మీదుగా 2 సార్లు నువ్వు పడ్డావు కింద. బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం నాన్న, ఒక్క చేతితో బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం, ఆ 2 చేతితో బ్యాలెన్స్ చేసావు, దెబ్బ తగిలింది కదా కదా. స్వీట్ నాన్న, చాలా చాలా ఇన్వాల్వ్మెంట్ తో. పాప నీ పేరేనానా? సాహితి. సాహితి బా చేసావురా. అండ్ సుజాత, చాలా బా చేసావు సుజాత. ఓకే, విషింగ్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ విమెన్స్ డే. ఈ సాంగ్ ని ఎంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీను మాస్టర్. She is also facing the same problem, ma'am. Tana puttinappudu nunchi vaalla father pattichukovatledu, vaalla mother ni tanne udilesaru. So vaalla mother e job chesi tannu poshistu, tanaki dance ante interest ani cheppanante dance classes ku pampistu chadivistunnaru anamata. So hats off to all the brave women who are dealing such kind of things outside. Srinu master, hats off. ప్రతి ఒక్క దాంట్లో కూడా వాట్ ఐ రియల్లీ లైక్డ్ అంటే, ఎక్కడ కూడా ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఆ లైన్ దాటలేదు, అండ్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ ప్రతి ఒక్క ఆడియన్కి వెళ్ళి చేరింది. సో అది కన్వే చేయగలిగారు మీ కొరియోగ్రఫీలో, దాట్ ఇస్ సో వండర్ఫుల్ అబౌట్ ఇట్. అండ్ సాహితి, నేను అక్కడ చెప్పనా, ఇప్పుడు వదిలేసి వెళ్ళిన నాన్నగారి గురించి ఆలోచించడం కంటే నీతోనే ఉన్న అమ్మ గురించి నువ్వు ఆలోచించాలి కదా, నువ్వు ఏడిస్తే అమ్మ కూడా ఏడుస్తుంది కదా,
నువ్వు ధైర్యంగా ఉంటే ఆవిడ కూడా ధైర్యంగా ఉంటుంది. సో నువ్వు నవ్వుతూ అమ్మని నవ్విస్తూ ఉండాలి. ఎప్పుడు హ్యాపీగా ఉండు, అమ్మని హ్యాపీగా ఉంచు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఇంత హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ చేసినందుకు గాను ఇప్పటికైనా మీ మనసులు కరిగి వాళ్ళకి ఆ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఏదో ఇస్తారా? ఇంత చేశాక ఇవ్వకుండా ఉంటామా? థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి మీరు అడుగుతున్నట్టే ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేద్దామని చెప్పారని ఈ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఒప్పుకున్నారు. సో ముందుగా రాకేష్, ముందుగా మీ అమ్మగారితో స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన మదర్స్ అందరికి కూడా వాళ్ళకి పాదాభివందనాలు చేసుకుందాం. అమ్మా రండి. మా పిల్లలు చాలా బుద్ధిమంతులు, చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఏ కష్టం కలగకుండా నాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు. కానీ రేపు పిల్లలు వచ్చాక కూడా తనన్నట్టు నన్ను తీసుకెళ్లి హోల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయకుండా ఉంటే చాలు. ఈ రోజు మా అమ్మ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాని కాదు. ఒక ఆర్టిస్ట్ గా చిన్నప్పటి నుంచి వేలు బట్టి తీసుకెళ్లి స్టేజ్ మీద వదిలి నన్ను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి ఈ రోజు ఈ స్థాయికి, ఈ స్టేజ్ కి తీసుకొచ్చింది మా అమ్మ. నేను సంపాదించే ప్రతి రూపాయి, నేను కూడబెట్టుకునే ప్రతి పుణ్యం మా అమ్మకే చెందుతుంది. నా లైఫ్ లాంగ్ మెమొరబుల్ గిఫ్ట్ ఇది నాకు నిజంగా. నరేష్, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఎదిగిపోయాడు నరేష్, ఎందుకంటే ఇప్పటికీ నరేష్ కి వాళ్ళ అమ్మాయి కడగాలి, అలాంటిది నరేష్ కూడా కాలు కడిగేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది మా అమ్మకి ఇలా నీళ్ళతోటి పూలతోటి ఆశీర్వాదం తీసుకోవడం నాకు చాలా ఫస్ట్ టైం. ఎప్పుడు మొక్కలే కాదు నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ శ్రీపాదన్న గారు. నీ దీవెన నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి, నేను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా 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 ఎదగాలని. అమ్మ ఎదగడం అనేది కష్టం కానీ మనదైన. నరేషా, కోడలు కోడలు మిస్ అవుతుంది. ఇట్లాంటి ఒకసారి మీరు కూడా నాకు లైఫ్ ఇచ్చింది మా అమ్మ నాన్న. అయితే నాకు ఇంకొక లైఫ్ ఇచ్చింది భాస్కర్ అన్న, సుధాకర్ అన్న అండ్ రాజ్ కుమార్ అన్న గారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి వీళ్ళందరి ముందు నా గురువు గారికి నీళ్ళతో అభిషేకం చేయాలని కోరుకుంటున్నారు. అందమైన కళల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. వాడి గురించి మేము చెప్పక్కర్లేదన్న, వాడు మంచి టాలెంట్ ఉన్నాడు. వాడు ఏమనుకుంటాడంటే మేము వాడికి దొరకడం అదృష్టం అనుకుంటాడు. నిజం చెప్పాలంటే వాడు మాకు దొరకడం మా అదృష్టం. రీసెంట్ గా కారు కొన్నాడు, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. త్వరలోనే ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చాడు, సీదే డ్రామాకి వచ్చాడు. ఆ కొడుకిండ్లకి వచ్చిన కాంచెలు మేము హ్యాపీగా ఉన్నాము. అప్పుడు కష్టాలు ఉండే మాకు బాగా, కానీ వీళ్ళు దార వీళ్ళు తీసుకుంటే మా కష్టాలు అనేది తప్పినాయి. వీళ్ళు దేవుళ్ళ లెక్క దొరికిను నా కొడుకు. చుట్టాలు ఎవ్వరు మమ్మలను ఎక్కువ సంపాదించుకుంటున్నారు అది ఇది అని అంటారు, ఏతువాళ్ళు చేస్తారు, చిన్నగా ఉన్నాడా అని అట్లా వదిలేయమ్మా.
అమ్మో అమ్మని తీసుకుంటరా. చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు మన ఇద్దరి నడుమల ముడియేందో అది కొంతెత్తి చెప్పుతాది ఎనుకో. ఇదంతా ఏదో కొత్తగా ఉందన్న నాకు ఫస్ట్ టైం. నువ్వు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమా? అసలు ఆమెకి ఏనాడు థ్యాంక్స్ చెప్పింది లేదు, అంతగా మాట్లాడింది లేదు. ఇమ్మో ఎంత అబద్ధం చెప్తున్నారు మీరు. అమ్మా ఎందుకమ్మా ఇలా మోకాళ్ళ మీద మీరు ఎప్పుడు కూర్చోలేదా? అమ్మాయి దగ్గర కూర్చున్నా కానీ అమ్మ దగ్గర ఫస్ట్ టైం అమ్మా. అది అది చెప్పు ముందు. అమ్మా ఎందుకులే అమ్మా బుక్ చేయడం మళ్ళీ అలా? ఏ బుక్ అవసరం లేదా? నీ గురించి మీ అమ్మాయి తెలియదు, నా గురించి మా అమ్మాయి. నా గురించి కాదులే గానీ ఇక్కడికి రావటం ఎలా అనిపించిందో చెప్పమా. ఇక్కడికి రావటం మంచిగా ఉంది, ఎదగటం మంచిగా ఉంది, ఆడవటం మంచిగా ఉంది, ఆడవటం మంచిగా ఉంది. పెళ్ళి కాలేదు నా కాళ్ళల్లో తినలేదు. అమ్మ బేసిక్ గా ఆమె గెంటేసి మళ్ళీ ఆమె ఆమె తినటం అవన్నీ చూసి నా కొడుకు పెళ్ళాక నన్ను కూడా ఇలాగే గెంటేస్తాడు అనుకుందేమో నా కాళ్ళు వచ్చాక అంటుంది మా అమ్మ. కాల్ వచ్చేదాకా ఆగుతానా నేను భలేదానివే. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం పాపం. నిజంగానే అన్న చిన్నప్పుడు చాలా కష్టపడిందంట, అప్పుడప్పుడు చెప్తా ఉంటది కూర్చోబెట్టి నేను కడుపులో ఉన్నప్పుడు బాగా తన్నే ఉండంట. థ్యాంక్ యూ సో మచ్ అందరికి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పమ్మా. అందరికి థ్యాంక్స్. మర్చిపోయా మా అమ్మ పేరు చెప్పటం. ఆదిమ్మ ఐఫరాజ్ గారి పేరు. ఐఫరాజ్ గారి పేరు. మనం అలా చెప్తే ఇంకా రేపటి నుంచి ఆదమ్మ అంటారు అందరు. ఆదమ్మ అంటారు అందరు. థ్యాంక్ యూ అమ్మా. పో లోకరాజు. లోకరాజు వాళ్ళ అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నారు, సో ఆయన కూడా ఆ తమ్ముడు సారి. అమ్మ గంగాభవాని ఎప్పుడు నవ్వుతా హ్యాపీగా ఉంటది. కానీ ఆ ఈ మనిషి ఇక్కడ నుంచుంది కదా, దేవుడు ఎన్ని అయితే అవయవాలు ఇచ్చాడో ప్రతి అవయవానికి ఆపరేషన్ అయింది ఈ మనిషికి. నాకు ఎప్పుడు ఏడుపు రాలేదు కానీ అమ్మకి ఇట్లా అయినప్పుడు లాక్డౌను, దగ్గర డబ్బులు కూడా లేవు, నాకేమో చేతులు కాళ్ళు ఆడట్లే. అప్పుడు ప్రసాద్ అన్న నిజంగా దేవుడు అన్నా అమ్మకి ఇట్లా అయ్యింది అన్న అనగానే ఆ మనిషి ఎలా ఉన్నాడో తెలీదు, వదిన ఎలాగ ఉందో తెలీదు, నా కోసం ఎన్ని హాస్పిటల్ తిరిగాడంటే అన్న ప్రతి దుఃఖన కూడా అన్న వచ్చి మాట్లాడి చాలా అంటే చాలా చేశాడు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ ఏమని అడిగిందంటే ఎలా అయినా సరే నువ్వు డబ్బులు తెచ్చి నన్ను బతికిరా అని అడగలేదు. నాకేమన్నా అయితే మీరిద్దరు జాగ్రత్త, నాన్న జాగ్రత్తగా చూసుకోండి అని అన్నది. అప్పుడు అనిపించింది నిజంగా దేవుడు ఇంత మంచి అమ్మనిచ్చాడని చెప్పేసి. సో మళ్ళీ కనుక నాకు లైఫ్ ఉంటే మా అమ్మ నా కడుపును పుడితే మా అమ్మ రుణం తీర్చుకోవాలని ఉంది. మా మదర్ గురించి చెప్పాలంటే ఓ రోజు అంత సరిపోదు. ఇందాక నేను అక్కడ కూర్చుని చూసేటప్పుడు స్త్రీల గురించి చాలా స్కిట్లు చేశారు, చాలా పాటలు పాడారు. ప్రతిదానికి నేను కనెక్ట్ అయ్యాను. కాకపోతే ఒక స్త్రీగా ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచి పోషించాలి, వాళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలి అని అనడంలో మా అమ్మ అందరికంటే ముందుంటుంది అని చెప్పడానికి నేను అసలు సందేహపడినండి. ఎలాంటి తల్లికి జీవితాంతం రుణపడి ఎంత సేవ చేసినా ఆవిడ రుణం మేమైతే తీర్చుకోలేం. ఇలాంటి అమ్మనిచ్చిన దేవుడికి ఎప్పుడు రుణపడు. ఎన్ని మరు జన్మలు నాకెదురు పడినా గాని నీ ఒడి పాపగా. థాంక్యూ సో మచ్. థాంక్యూ అ లాట్.
లవ్ యూ మోమ్ అండ్ డాడ్, ఐ మిస్ యూ టూ, థ్యాంక్ యూ సో మచ్. సో అందరం ఒకసారి స్టేజ్ మీదకి వస్తే అందరం కలిసి ఉమెన్స్ అందరికి ఉమెన్స్ డే విషెస్ చెప్పేద్దాం. అరే సుధీర్, ఒక విషయం విందకన్నా కదా, ఐ లవ్ యూ మమ్ డాడ్ మిస్ అవుతున్నాను కదా, నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. ఏంటది? ఇంటికి వెళ్ళేదైతే మీ మమ్మీ డాడీ ఇంట్లో ఉంటారు, సర్ప్రైజ్ అది. వాళ్ళు రోజు ఉంటారు కదరా. నువ్వు ఉండవు కదా ఇంట్లో రోజు, నువ్వు ఉండవు కదా ఇంట్లో రోజు. అరే మీరేంటో ఎలా ఉన్నారు? అరే ఈ ఎపిసోడ్ ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి 25,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అండ్ గిఫ్ట్ హ్యాంపర్స్. ఎవరికి వెళ్తాయి అంటే ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి వచ్చారో వాళ్ళకి వెళ్తాయి అన్నమాట. సో మా ఫ్యామిలీలోకి వచ్చిన, కొత్తగా వచ్చిన మీరందరూ కూడా వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇప్పుడు చీరలు లేవు కాబట్టి క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేస్తాం. ఆ క్యాష్ తోని మీ అందరికి చీరలు కొని ఇంటికి పంపిస్తాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇక్కడికి వచ్చినందుకు. మీరందరూ హ్యాపీగా ఉన్నారని, ఆనందంగా ఉన్నారు మనస్ఫూర్తిగా అనుకుంటూ, మహిళలందరికీ మరొకసారి మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి హ్యాపీ ఉమెన్.